తెలుగుదేశం పార్టీ ఓట్ షేరింగ్ తో పని లేదు. కేవలం గెలవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్లు కావాలి. మరి ఈ ఓట్ షేరింగ్ జరిగితే ఆ 24 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తారనేది చూడాలి. రైట్ రైట్ మళ్ళీ వస్తాను వెంకటేష్ గారు. మనతోటి సింగళూరు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానల్ లో మా సోదరులు వెంకటేష్, మా హనుమాన్ రెడ్డి, మా సప్తగిరి ప్రసాద్ చూసుకునే నమస్కారం. ఇటు సింగళూరు వెంకటేష్ గారు కానీ హనుమంత్ రెడ్డి గారు కానీ జనసేనకి 24 స్థానాలు పోటీ చేస్తుంది కాబట్టి ఆ 24 స్థానాల్లోనే జనసేన ఓట్లు పడే పరిస్థితులు ఉంటుంది. తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వని చెప్పేసి వారి అభిప్రాయం. మరి మీరేమంటారు, నిజంగానే పైకి పొత్తులు లోపల కత్తులు ఉన్నాయా? చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు, మన అభ్యర్థిని మనం తక్కువ అంచనా వేయద్దు, ఆషామాషిగా లేదు, అతను చాలా బలంగా ఉన్నాడు, మీరు ఊహించినంత బలహీనంగా అతను లేడు, అతన్ని ఢీ కొట్టడం అంటే చాలా కష్టం అని కూడా పలు సందర్భాల్లో చెప్పింది. మా అంతర్గత సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ ఆయన ఆ మాట చెప్తూ వచ్చాడు. మనం ఒక బలమైన ప్రత్యర్థిని ఢీకునేటప్పుడు సెషబెషలో పోకూడదు, భేషజాలం కూడా పోకూడదు అని కూడా గుర్తు వచ్చాడు. మీరు ఆ నేపథ్యాన్ని తీసుకుంటే మీరు 24 సీట్లతో ఆగిపోయిందని మీరు మా ప్రయాణం అనుకుంటున్నారు. జన సైనికులుగా మేమైతే అనుకోవట్లేదు. ఇంకా 57 సీట్లు ప్రకటన చేయాల్సిందండి. 57 సీట్లు 57 బీజేపీకి వెళ్ళవు, 57కి 57 సీట్లు తెలుగుదేశానికి వెళ్ళవు. ఇది గుర్తుపెట్టుకుంటే మా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుందనే దానికి ఇక మీ ఊహ వదిలేస్తారు. కాదు, మేమనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా స్థానాలు మాకు వస్తాయి. దాని గురించి మాకు ఆందోళన ఏమి లేదు. ఎందుకంటే విడుదలైంది ఫస్ట్ ఫేజ్, 118 స్థానాలు, 94 తెలుగుదేశం అధినేతగా వారు ప్రకటించారు, మా అధినేత 5 ప్రకటించారు, ఇంకా 18 స్థానాలు తెలియాల్సి ఉంది. ఇది 19 స్థానాలు వేసింది. ఒక స్థానానికి ఆల్రెడీ రాజు వచ్చినప్పటికి అది మా అభ్యర్థి ఎవరన్నది కూడా జనాలకు తెలుసు. కాబట్టి 18 స్థానాల్లో పేర్లు ప్రకటించాల్సింది. ఇది ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ సంబంధించి. ఇక మా సోదరుడు హనుమంత్ రెడ్డి ఎందుకు స్వరాలు మారుస్తున్నాడు? మొదట్లో మేమంటే చాలా జాలి చూపించేవాడు, మా మీద సానుభూతి వచ్చిన ఓదార్పు యాత్రకు దండెత్తేవాడు. ఇప్పుడేమో మమ్మల్ని కొద్దిగా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. మళ్ళీ తర్వాత తెలుగుదేశం వాళ్ళని ఓదార్చాడు. అంత తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు బీజేపీ వస్తుంటే బీజేపీ వాళ్ళని ఓదార్చడం మొదలు పెట్టాడు. వీళ్ళకి ఓదార్పులే మిగులుతున్నాయి తప్ప చేయగలిగింది లేదు. ఇక పార్టీ ఆఫీస్కి వస్తే భోజనాలు పెట్టరు, గేడు బయటలో పెడతారు. ఎవరు చెప్పారబ్బా మీకు? నేనున్న ప్రత్యక్ష సాక్షి. నన్ను ఏ రోజు ఎవరు ఆపడు నేను వెళితే. నాకు అధికార పదవులు లేవు పార్టీలో, తెలుసో లేదు. నేను కార్యకర్త, నేను అధికార పార్టీ, నాకు అధికార పదవి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నేను తీసుకోలేదు. స్టేట్ లో శాంతి ప్రసాద్ గారు అంటే చిరంజీవి పక్కలో చిరంజీవి గారికి సలహాలు చెప్పిన వ్యక్తి అని మేము నమ్ముతా ఉన్నాము. మీరు కార్యకర్త అనుకుంటేలాగా శాంతి ప్రసాద్ గారి ప్రస్థానం చాలా పెద్దది. లేదు లేదు, మేము ప్రజారాజ్యం అనుభవాలతో కార్యకర్త కానీ మిగలదలుచుకున్నాము. కార్యకర్త కానీ కృషి చేసి పార్టీ నిర్మాణం అయిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా బాధ్యతలు ఏంటో చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే పునాదులు బలంగా లేకపోతే భవనం ఎంత గట్టిది అక్కడ ఉండదు. ఆ స్పృహ మాకు ప్రజారాజ్యం సమయంలో మాకు బాగా వచ్చింది కాబట్టి మేము కార్యకర్తలు కానీ మిగలదలుచుకున్నాము. మేము ఆ ప్రాసెస్ లో అడుగులు వేస్తున్నాం కాబట్టి మేము కార్యాలయానికి వెళ్తే ఆపేది ఎవరు ఉండదు. ఎందుకంటే నాకు అధికార పదవి ఏది లేదు. నేను పలానా నాయకుడిని లేదా పలానా జిల్లాకి పలానా ప్రాంతానికి స్టేట్ లెవెల్ లీడర్ని చెప్పడం కూడా లేదు. కానీ ఎవరు ఆపరు. ఎవరిని ఆపుతారంటే ప్రతిసారి అక్కడికి వచ్చి విసిగించే వాళ్ళని బట్టి ఆపుతారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలనుకునే వాళ్ళని బట్టి ఖచ్చితంగా ఆపుతారు. ఇక భోజనాల సంగతి చెప్పారు, మీరు ఎనీ డే మీరు మా ఆఫీస్కి రండి, అక్కడ భోజనం ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటుంది. భోజనం సమయానికి అక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి భోజనం పెడతారు. కాబట్టి మీరు దాని గురించి దిగులు లేదు. మీరు భోజనం టైంకి వచ్చి మీకు భోజనం పెట్టకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. కాబట్టి అది ఏ రాజకీయ పార్టీలు అయినా జరిగాయి, దానికి మనం టీలు ఇవ్వలేదు, కాఫీలు ఇవ్వలేదు, భోజనాలు పెట్టలేదు అనే మాట అది బిలో ది బెల్ట్ లాగా ఉంది. ఇది స్థాయి తక్కువ మాట. ఇకపోతే మీరు ఎక్కడికో వద్దు, నేను ఎక్కడికో పోను. మీరు 70 స్థానాల గురించి కూడా అసలు మాట్లాడకూడదు, మాట్లాడదు. అది ఎందుకంటే మీ పార్టీ అంతరంగ విషయం. ఎందుకంటే ఆశాభావం లేకున్నప్పుడు
అలకలు ఎక్కువ ఉంటాయి, దాని ద్వారా పిలకలు ఎక్కువ వస్తాయి, అవి కట్ చేసుకుంటూ పోవటం అధినేత డ్యూటీ. మా మచిలీపట్నం, మా మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి ఎవరు? మీరు ఒక ప్రకటన చేశారు, పేరు సింహాద్రి రమేష్, నాకు మిత్రుడే, గతంలో మా ప్రజారాజ్యం చేసిన వాడే, ఇప్పుడు అతను అభ్యర్థా? లేదుగా. ఇక అవినిఘట్ట నియోజకవర్గం మా ఇష్టుడైన సింహాద్రి సచిన గారి అబ్బాయి పేరు ప్రకటించారు, ఎందుకంటే సింహాద్రి సచిన గారితో నాకు అత్యంత క్లోజ్గా ఉంటాను నేను, చంద్రశేఖర్ గారు కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు. కానీ ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనే సిగ్నల్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన నేను పోటీ చేయను అన్నాడు. తర్వాత ఏం చేశారు, చంద్రశేఖర్ గారు అబ్బాయి పేరు బయట ప్రకటించారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని. ఈరోజు ఆ అబ్బాయికి కూడా సీట్ లేదు, పోటీ చేయట్లేదు. ఇప్పుడు మీ అవినిగడ్డ మీ యొక్క వైసీపీ అభ్యర్థి ఎవరు? మీరు ప్రకటించారు, ప్రకటించకపోతే గోల్ లేదు, ఎందుకంటే ప్రాసెస్లో ఉందనుకుంటారు. ప్రకటించిన అభ్యర్థులే పారిపోతుంటే మీ కాకినాడ ఎంపీ ఎవరు? ఇట్లా మేము ఆ ప్రశ్నలు అడగడం మొదలెడితే కొద్దిగా హుందాతనంగా ఉండదు. అట్లాగే మీరు కూడాను ఈ రాజకీయ పార్టీల్లో ఎట్లా ఉంటుందంటే, మీ అందరికీ తెలుసు గత అనుభవాలు, మీకు తెలిసిన వాళ్ళు రాజకీయాల మీద దృష్టి పెట్టే వాళ్ళకైతే ఈ ఎన్నికల సమయంలో అలకలు ఎక్కువ ఉంటాయి. సీటు ఎక్స్పెక్ట్ చేసి రానివాడు ఒక తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తారు, కొంతమంది దిష్టి బొమ్మలు దహనాలు చేస్తారు, కొంతమంది ధర్నాలు చేస్తారు, కొంతమంది పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బోర్ నడుస్తారు. వీటన్నిటినీ ఈ కెమెరాలు ఉంటాయి కాబట్టి పలు టీవీ ఛానల్స్కి వాటిని చిత్రీకరిస్తారు, వాటిని వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు మా సోదరుడు వెంకటేష్ అదే ఒక స్టోరీని బయటకు తీసుకొచ్చాడు పెడలకు సంబంధించి. కానీ ఒకటి చెప్తున్నాను, పెడలలో కార్యకర్తలు చక్కగా ఉన్నారు, కానీ ఉమ్మడికి ఒక అభ్యర్థి పేరు ప్రకటించలేకపోయారు వాళ్ళందరూ కలిపి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, మీ అందరూ కలిసి కూర్చుని ఉమ్మడికి ఒక అభ్యర్థి పేరు ప్రకటిస్తే నేను కలిసి చేస్తాను, కానీ ఒక్క ఉమ్మడి అభ్యర్థి పేరు చెప్పలేదు. ఎవరు మీకు గతంలో చెన్నారెడ్డి దగ్గర అనుకుంటారు ఒక అనుభవం ఉంది, పెట్టగల లాంటిదే చెప్తాను నేను. ఇది అంటే ఇది ఒక వర్గానికి ఇచ్చిపరచడానికి కాదు, ఆయన అన్ని వర్గాల వాళ్ళని టచ్ చేసుకుంటూ మీరు ఎవరెవరు అంటే ఒక వర్గం వాళ్ళు నేను నాకు ఇస్తే పర్వాలేదు, ఒకళ్ళు నాకు ఇవ్వలేకపోతే మా వాడు పలానా వాడు ఉన్నాడు వాడికి ఇవ్వండి అనేవాడు. తర్వాత ఇంకొక వర్గం వచ్చింది, అది రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉంది, ఇస్తే నాకు ఇవ్వు అంతే, లేకపోతే ఆడికి మట్టికి ఇవ్వద్దు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వకపోతే ఆడికి మట్టికి ఇవ్వద్దు, ఇంకెవరికైనా ఇచ్చుకో. వీళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇది చెన్నారెడ్డి దగ్గర జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఆయన పెద్దగా నవ్వేసి వదిలేశారు. కొన్ని వర్గాలు రాజకీయంగా సమీకృతము సంఘీకృతము అయి ఉన్నాయి, వాళ్ళు అధికారంలో ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మా సోదరు సత్యజీవి ప్రసాద్ దళిత వర్గాల నుంచి వచ్చిన అతను ఈ స్థాయి రావడానికి ఎంత పోరాటం చేస్తే తప్ప అతనికి తేలిక రావాల. కొన్ని వర్గాలకి అనాయాసంగా వచ్చేస్తాయి ఆ పదవులు. బాధ ఏంటంటే మేము ఆ వర్గాల్లో లేవు, అనాయాసంగా వచ్చే వర్గాల్లో మేము లేవు ఇప్పుడు. కాబట్టి మాకు పోరాటాలు ఎక్కువ ఉంటాయి. ఈ పోరాట కాలంలో కొంతమంది ఉరగవచ్చు, కొంతమంది వదగవచ్చు, కానీ అల్టిమేట్గా రాజకీయం కాబట్టి 24 సీట్లతో మేము ఆగుతామని నేను జనసైనికి కూడా ఈ టీవీ డిబేట్ ద్వారా చెప్తున్నా, 24 సీట్లతో జనసేన ప్రస్థానం ఆగదు. మరలా ఇద్దరు నాయకులు కూర్చొని జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు గమనించి ఇంకా 57 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు గౌరవప్రదమైన సీట్లు మాకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. మా అధినేత కూడా వాటిని, ఎందుకంటే మా అధినేత దగ్గర ఒక మా ఇబ్బంది ఉంది, ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడిపోతాడు, ఆయనకి ఇటువంటి పట్టుదల. అది మీ పాలిట, మీ నాయకుల పాలిట శాపం అవుతుంది కదా అని నేను అనుకోను. ఎందుకంటే నేను కొంత లోతుగా వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన ఎందుకు ఆరక్షణ చేసిన లోతుగా నేను పరిశీలించిన తర్వాత శాంతి ప్రసాద్ గారు బహిరంగంగా చెప్పేది. ఇప్పుడు గౌరవప్రదమైన ఒక్క నిమిషం, గౌరవప్రదమైన పొత్తులు అనే అంశాన్ని పదే పదే మాట్లాడారు ఇప్పటి వరకు మీలాంటి జనసేన సీనియర్ నేత అందరూ. 24 అంటే గౌరవప్రదమైన పొత్తులైనా కాదనే ఇప్పుడు మా లాంటి వాడికి, ఇప్పుడు నా ఫేస్బుక్ పోస్టులు మీరు చూసినా మీకు అర్థమవుతుంది, మా జన సైనికుల యొక్క ఆగ్రహం సోషల్ మీడియాలో అర్థమవుతుంది, గ్రౌండ్ లెవెల్ కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి,
తెలుగుదేశం ఒక ఓటు బ్యాంక్ ఉంది, జనసేనకు ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఇవి సాలిడ్ గా ఆ రెండు పార్టీలకి అంకితమై ఉంటాయి. ఈ రెండు ఓటు బ్యాంకులు కలిసినంత మాత్రాన వైసీపీని ఎదుర్కోలేము. మనం ఈ వాస్తవాన్ని మనం ప్రాక్టికాలిటీలో గమనించాలి. ఇది కాకుండా ఇంకొక ఓటు బ్యాంక్ ఉంది, అదే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు. ఆ ఓటు ఇక్కడ టర్న్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది గౌరవప్రదంగా జనాలకు కూడా కనపడాలి. ఎందుకంటే ఒకరు మేజర్ పార్టీ, ఒకరు మైనర్ పార్టీ కనపడాలి. ఈక్వల్ పార్టీస్ అనేది జనాల్లో ఒక సంకేతం వెళ్ళాలి. ఆ సంకేతం వెళ్ళే దిశగా ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత జనాలకు సంకేతం వెళుతుంది, అప్పుడు అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి.